ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ వంశీ రెడ్డిని ఈరోజు మన వీడియోలో ఇంకో డేటా టైప్ చూద్దామండి ఈ డేటా టైప్ లిస్ట్ అసలు లిస్ట్ అంటే ఏమి లిస్ట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అన్నమాట అంటే ఏదైనా స్ట్రింగ్ మనం లిస్ట్లో స్ట్రింగ్ని ప్లేస్ చేయొచ్చు నెంబర్స్ అనేది కానీ ఒక డేటా టైప్ అండి అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్స్ అనే డేటా టైప్ స్ట్రింగ్ అనేది డేటా ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ని మనం లిస్ట్లో ప్లేస్ చేసుకోవచ్చు ఇవి ఎలా రిప్రజెంటేషన్ చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓకేనండి నేను చూపిస్తాను ఎలా రిప్రజెంట్ చేస్తారని లాస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ అ లిస్ట్ లిస్ట్ అనమాట ఇప్పుడు ఇది నెంబర్ డేటా టైప్ ఇది స్ట్రింగ్ కోడ్ విత్ యూ అనే స్ట్రింగ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకు ఎర్రర్ ఏం రాలేదు కాబట్టి ఇది ఏమవుతుంది లిస్ట్ అవుతుంది ఆ లిస్ట్ అనేది మనం ఎలా టైప్ చేస్తామండి కనుక్కుంటామంటే టైప్ అనే ఫంక్షన్ ఒకటి ఉందండి టైప్లో మనం ఏదైతే పాస్ చేస్తామో అది ఏ టైప్ చూపిస్తుంది చూడండి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది లిస్ట్ వచ్చింది సో ఇది ఏ టైప్ లిస్ట్ అనమాట ఓకేనా లిస్ట్లో కానీ లిస్ట్లో కానీ ఆపరేషన్స్ ఉన్నాయండి కన్కాటినేషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటే కన్కాటినేషన్ అంటే యాడింగ్ ఆఫ్ టూ లిస్ట్స్ ఓకేనా ఇప్పుడు మనం జి అనే లిస్ట్ ఇంకోటి తీసుకుంటే లైక్ 561 సంథింగ్ వంశీ యా ఇది ఇది ఒక లిస్ట్ ఇప్పుడు మనం సారీ ఇప్పుడు యాడింగ్ ఆఫ్ టూ లిస్ట్ అంటే మనం రెండు లిస్ట్లు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి ఎఫ్ ప్లస్ యాడింగ్ అంటే కన్కాటినేషన్ అనమాట అంటే ఎఫ్ ప్లస్ జి ఏ ప్లస్ బి ఎలా చేస్తాం అది చూడండి మనకు అవుట్పుట్ రెండు లిస్టు ప్లస్ అయ్యి వచ్చాయి అంటే కలిసి వచ్చాయి ఇక్కడ ఫస్ట్ ఇది ఇది ఎఫ్ వాల్యూస్ ఇది జి వాల్యూస్ చూడండి మనకి ఎఫ్ జీను రెండు కన్కాటినేషన్ అయ్యి వచ్చాయి ఇప్పుడు మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ అంటే ఎఫ్ సేమ్ మల్టిప్లికేషన్ ఇంటూ వన్ టూ టైమ్స్ అన్నాం అనుకో టూ టైమ్స్ ప్రింట్ అవుతుంది ఏది ఎఫ్ వాల్యూ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇదే టూ టైమ్స్ నేను ఇక్కడ తీసేసి 65 టైమ్స్ అంటే చూడండి 65 టైమ్స్ అదే 65 టైమ్స్ ప్రింట్ అయ్యింది 65 టైమ్స్ చూడండి మీకు సింపుల్గా అర్థమయ్యేకి ఇక్కడ నేను ఇది ఈ ఇక్కడ తీసేస్తున్నాను ఓకే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి 65 టైమ్స్ కోడ్ విత్ యూ అనేది ప్రింట్ అయింది ఇవన్నీ 65 టైమ్స్ ఉంటాయి ఓకేనా ఇట్లా మన లిస్ట్లో ఇవి ఇట్లా యూజ్ చేయొచ్చు ఓకేనా అండి అండ్ నెక్స్ట్ లిస్ట్ మెథడ్స్ అండి అసలు లిస్ట్లో మెథడ్స్ ఉంటాయా ఉన్నాయండి ఎట్లా అంటే ఇండెక్స్ మెథడ్స్ ఓకేనా ఇండెక్స్ మెథడ్ అంటే ఇండెక్స్ అంటే మనకు బేసిక్గా టూ టైప్స్ ఇండెక్స్ ఫ్రంట్ ఇండెక్స్ బ్యాక్ ఇండెక్స్ ఫ్రంట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండి బ్యాక్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 ఇలా ఓకేనా నెక్స్ట్ పాపు డిలీట్ ఇలా ఉన్నాయండి ఇప్పుడు లిస్ట్ మెథడ్లో హెడ్డింగ్ పెడుతున్నాను మెథడ్స్ నేను ఈ జీ వాల్యూస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను ఓకే ఎగ్జిక్యూట్ చేశాను ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు నేను సాల్వ్ పాప్ అనే మెథడ్ని ఇస్తున్నాను పాప్ పాప్ మెథడ్ ఇస్తే ఎగ్జిక్యూట్ అయింది అయింది చూడండి ఇక్కడ పాప్ మెథడ్ ఇస్తే మనకి లాస్ట్ వాల్యూ రిమూవ్ చేసింది సో ఇలా మనం పాప్లో ఇండెక్స్ పాస్ చేస్తే ఏ ఇండెక్స్లో ఉండే వాల్యూని తీసేయాలో ఆ ఉండే వాల్యూని తీసేస్తారు ఇప్పుడు 0 ఇండెక్స్ ఇచ్చినా కానీ 56 పోయింది డిఫాల్ట్గా ఇది లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తారు ఓకేనా ఓకేనా అండి యా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓకేనండి ఇంకా లిస్ట్లో చాలా ఉన్నాయండి మనకి లైక్ ఇవే కాక పాప్ కాక డిలీట్ కాక సంథింగ్ ఇంకా మ్యాక్స్ లెంత్ ఇప్పుడు లెంత్ ఆఫ్ జి అవుట్పుట్ 0 లెంత్ ఆఫ్ జి మీన్స్ 0 అవుట్పుట్ వన్ సెకండ్ అండి ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం యా ఇట్స్ పర్ఫెక్ట్ ఇక్కడ పాప ఆల్రెడీ ఒకసారి పాప అయినప్పుడు ఇక్కడ 0 వచ్చే 2 అండి
ఎందుకంటే అప్పుడు ఇక్కడ పాప మీకు ఇట్లా అర్థం కాలేదంటే ఒక నిమిషం అండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు లెంత్ అనేది యూజ్ చేస్తే లెంత్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. చూడండి పర్ఫెక్టా. ఇప్పుడు మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ ఆఫ్ జీ టైప్ బికాజ్ ఎందుకు మనకి ఇక్కడ ఇంటీజర్స్ ప్లస్ స్ట్రింగ్స్ ఇచ్చాము కాబట్టి అందుకే ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ మనం ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్లో 2, 2.5, 5, 6, 8 ఇలా ఇచ్చాము, 9 ఇచ్చామంటే ఇప్పుడు ఇది లిస్టే కదా. సో మ్యాక్స్ డాట్ సి చూడండి 9, అలానే ఇప్పుడు మినిమమ్ డాట్ సి మినీ డాట్ సి అంటే 2.5. మ్యాక్సిమము మినిమమ్ మనకి ఇంకా సమ్ ఆఫ్ సి కానీ ఉంటుంది ఓకేనా, సమ్ అంటే మనం సమ్ చేయొచ్చు అవి ఓకేనా. షార్టెడ్ సమ్ ఆఫ్ సి అంటే 30 మొత్తం ఆ సమ్ అంత ఎంత ఉంది 30 షార్ట్ ఆఫ్ సి షోన్ ఎర్రర్ సారీ నాట్ సి డాట్ షార్ట్ ఇలా చేస్తే మనకి షార్ట్ అవుతుంది మొత్తం. చూడండి ఆర్డర్లో వచ్చేది ఇలా అండి ఓకేనా. దీనిలో మెథడ్స్ ఇవన్నీ పాపు డిలీట్ మ్యాక్స్ మినిమమ్ సమ్ షార్టెడ్ షార్టెడ్ లిస్ట్ ఓకేనా, ఇలా ఉంటాయండి ఇవి మెథడ్స్ అన్నమాట. ఓకే ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా ఓకేనా అండి. మనం ఇండెక్స్ కూడా పాస్ చేయొచ్చండి, మనము సి డాట్ ఇండెక్స్ 0 చూడండి. ఇండెక్స్ పాస్ చేస్తే మనకి ఇక్కడ 0 ఇండెక్స్లో ఏముంది 2.5 ఉంది, సో అది వచ్చింది ఓకేనా. నెక్స్ట్ ఇండెక్స్ డాట్ 3 అని పాస్ చేస్తే 8 వస్తుంది. ఇండెక్స్ ప్లేస్లో ఇండెక్స్ ఏ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0, 1, 2, 3 నుంచి కదా, 0 రైట్ అదే ఇప్పుడు మనం రైట్ సైడ్ ఇచ్చాము అదే లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ ఇస్తే అంటే నెగిటివ్ ఇండెక్స్ అంటే -1 స్టార్ట్ అవుతుంది. అది సార్ లాస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఏముంది 9, అవుట్పుట్ ఏమొచ్చింది 9. ఇదండి అంత లిస్ట్ గురించి ఓకేనా. నాకు తెలిసి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, నేను సాల్వ్ చేసే ట్రై చేస్తాను. మనం మన యూట్యూబ్ ఛానల్లో మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశానండి. ఎవరికైనా కావాలి నడుచుకోవాలి మిషన్ లెర్నింగ్ అంటే ఫాలో అవ్వండి మన మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ని. ఆ ప్లేలిస్ట్లో నేను థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్తో సహా కోడ్ చెప్తాను ఓకేనా, మీకు ఈజీగా అర్థమయ్యే వేళ్ళనే చెప్తానండి ఓకే ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బై ఫ్రెండ్స్.